జిల్లాల నుంచి ఎవరెవరికి చోటు దక్కిందో ఒకసారి చూద్దాం. ఇక ఉత్తరాంధ్ర పొద్దాం. ఉత్తరాంధ్ర నుంచి మొదటగా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడికి కేబినెట్ లో చోటు దక్కింది. అచ్చెన్నాయుడు మరి కేంద్ర మంత్రి వర్గంలో ఇప్పటికే రామ్మోహన్ నాయుడికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే కుటుంబం నుంచి రాష్ట్రంలో చోటు ఉంటుందా లేదా అనేటువంటి డౌట్ వచ్చింది. అయినప్పటికీ బీసీ పులినాటి వెలమ వర్గానికి చెందినటువంటి అచ్చెన్నాయుడిని కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఈ జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం దక్కింది. ఇక విజయనగరం జిల్లాకు వస్తే విజయనగరం జిల్లా నుంచి గుమ్మడి సంధ్యారాణి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన ఈమె సాలూరు నుంచి గతంలో శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు. అయితే ఆమె ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ కూడా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈయన బీసీ తూర్పు కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇక ఉమ్మడి విశాఖ నుంచి వంగలపూడి అనిత బాయకరావు పేట నియోజకవర్గం నుంచి ఈమె గెలుపొందారు. ఈమె ఎస్సీ మాదిక వర్గానికి చెందినటువంటి ఈమెకి కేబినెట్ లో చోటు దక్కింది. ఇక గోదావరి జిల్లాకు వస్తే ఉమ్మడి గోదావరి జిల్లాను చూసినట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితోటి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 70,000 మెజార్టీతో రికార్డుతో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ తమ యొక్క 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక ఇదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి చూసినట్లయితే వాసం శెట్టి సుభాష్ కూడా తొలిసారి కేబినెట్ లోకి అడుగు పెట్టనున్నారు. ఈయన శెట్టి బలిజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి పాలకొల్లు విషయానికి వస్తే పాలకొల్లు నియోజకవర్గంలో కాపు వర్గానికి చెందినటువంటి నిమ్మల రామారాయుడికి కూడా కేబినెట్ లో స్థానం దక్కింది. ఇక జనసేన నుంచి కందుల దుర్గేష్ కూడా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అలాగే ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు వద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి చూస్తే ఇద్దరు బీసీలకి ఛాన్స్ దొరికింది. నూజివీడుకి నుంచి గెలిచినటువంటి బీసీ యాదవ వర్గానికి చెందినటువంటి గురుసు పార్థసారథి కూడా చోటు దక్కినటువంటి పరిస్థితి. సో అదే విధంగా మరి అదే జిల్లాకు చెందినటువంటి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరి కొల్లు రవీంద్ర కూడా కేబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. మరి కొల్లు రవీంద్ర బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా మత్స్యకార వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు కేబినెట్ లో చోటు కల్పించినటువంటి పరిస్థితి. అలాగే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే అలాగే ఇటు మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ కేబినెట్ లో ఉన్నారు. కేబినెట్ లో నారా లోకేష్ ఒక కీలకమైన పదవిలో కొనసాగనున్నారు. సో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఏదైతే తెనాల నియోజకవర్గం ఉందో తెనాల నియోజకవర్గం నుంచి జనసేన తరఫున కేబినెట్ లోకి మంత్రి పదవి వరించింది. అలాగే రేపల్లి నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ రేపల్లి నియోజకవర్గం నుంచి ఈయనకి కూడా బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయనకు కూడా కేబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. అలాగే ఇటు ఉమ్మడి ప్రకాశంకి వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా చూసినట్లయితే ఇక్కడ అద్దంకి నియోజకవర్గానికి చెందినటువంటి గొట్టిపాటి రవి అద్దంకి నియోజకవర్గం ఈయనకి కూడా కేబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. సో అలాగే మరి ఇటు బాల వీరాంజనేయ స్వామి కొండపి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయన ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి కూడా కీలక నేతగా మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి పరిస్థితి. మరి ఇటు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా కేబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఇక పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. ఈయన గతంలో రాజధాని అమరావతి విషయంలో కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసి కీలకమైనటువంటి పదవుల్లో ఉంటూ చంద్రబాబుకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఈయనకు మరలా కేబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి కడప జిల్లా విషయానికి వస్తే ఒకే ఒక మంత్రి పదవి తీసుకొచ్చింది. రాయచోటి నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డికి మరి కేబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. సో రాయచోటి ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వరించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి కర్నూలుకు వస్తే ఉమ్మడి కర్నూలు నుంచి 3 మంత్రి పదవులు వరించాయి. ఫరూక్ నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఫరూక్ మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన కూడా కేబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. ఇక కర్నూలు నుంచి తొలిసారిగా పోటీ చేసినటువంటి టీజీ భరత్ కూడా మంత్రి పదవి దక్కింది. కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరి మంత్రి అయినటువంటి ఒక బలమైన నేతగా మనం చెప్పుకోవచ్చు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి కూడా మంత్రి పదవి దొరికింది. ఈయన బనగానపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి.
అయితే ఈయనకి కూడా క్యాబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. సో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేసేద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ చంద్రబాబు ఒక్కరే క్యాబినెట్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే ఉన్నారు. అలాగే ఇటు రైట్ ఇక్కడ అనంతపురం జిల్లాకు వచ్చేసేద్దాం. ఇక్కడ నుంచి ముగ్గురు క్యాబినెట్ లోకి వస్తున్నారు. ఇక్కడ నుంచి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరి ఈయనకి కూడా క్యాబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. ఈయన ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తొలిసారిగా మంత్రి పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ధర్మవరం నుంచి బీజేపీ టికెట్ తో గెలుపొందినటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా రాష్ట్ర క్యాబినెట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి. అలాగే పెనుకొండ నుంచి పోటీ చేసినటువంటి గెలిచినటువంటి సబితకు కూడా క్యాబినెట్ లో పదవి వరించింది. సబిత కూడా క్యాబినెట్ లోకి వెళ్ళనున్నారు. సో ఏదేమైనా సరే అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఇస్తూ చంద్రబాబు క్యాబినెట్ లోకి వీళ్ళందరినీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి.